पद्मभूषण अंटे भारत देश अत्युन मूड गोल व्यक्ति एपीजे गारे तमिलनाडु रामेश्वर रचना विजेता आत्म कथ इधर दीवीं विजेता आत्म कथ तरवासन नेपथ्य कुटुंब में जन्मी अत्युन्न शिखरा अद्रोह महानीय जीवता ने विद्यार्थुक प्रेरण का उद्देश्य तो लसन मन इवे जो అంటే నేపథ్యంలో సామాజ కుటుంబం జన్మించిన వ్యక్తి అత్యున్న శిఖరం ఆరోహించి మహానీయ జీవితం పిల్లలకు ఆదర్శంగా ఉండడం కోసం ఇవ్వడమే ఈ పాఠం యొక్క నేపథ్యం. నెక్స్ట్ ఆత్మకథ. ఒక వ్యక్తి జీవిత జ్ఞానం ఒక వ్యక్తి యొక్క జీవిత విశేషాలను తానే రాసుకోవడం ఏమో ఆత్మకథ అంటారు. దీన్ని మా సింపుల్గా స్వీయ రచన అని కూడా అంటారు. దీంట్లో ఎటువంటి వ్యక్తిగత ఎలా ఉంటుందంటే అన్ని ఎటువంటి దాపరకం లేకుండా ఉండేదాన్ని ఏమంటారు ఆత్మకథ అంటారు. ఈ కథలో ప్రధానంగా మన కథానాయకు అయినటువంటి కలం గారు రామనాథపురంలో చదువుతున్న రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సులేమన్ అనే ఉపాధ్యాయునితో ఒక అవినీత ఇద్దరికి ఎలా ఉందని గురుశిష్య సంబంధం అనేది చాలా ఎక్కువగా ఉండే అంటే ఆ గురు శిష్యుల సంబంధం కన్నా కూడా కొంచెం ఎక్కువగానే ఉండేది. అందులో సులేమన్ గారు కూడా ఎక్కువగా ఏం చేశారంటే విద్యార్థులు విద్యార్థుల పట్ల చదువు పట్ల తన అభిప్రాయం ఎక్కువగా ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా సులేమన్ గారి జీవితంలో ఒక మనిషి ఎదగాలంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా మూడు రూపాయలు చెప్తూ ఉండేవాడు. కోరిక ఫస్ట్ ఏంటంటే మన కంపల్సరీ కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. కోరిక ఆశ దాంతోపాటుగా మనిషి ప్రయత్నం ఈ మూడాటిని కూడా తన జీవితంలో ఉన్నట్లయితే ముందుకు వెళ్తారని చెప్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా కలం గారు ఫస్ట్ నుంచి కూడా చాలా ఆయనంటే అతని మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా కేవలం ఒక కలం గారే కాకుండా సులేమన్ అనేవాడు కొన్ని ప్రతి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెనక వెలికి తీయాలి, విద్యార్థుల యొక్క భవితి ఎలా ఉంటుందని చెప్పడంలో ఎప్పుడూ కూడా మార్గదర్శనం ఉండేవాడు సులేమన్. అందుకని విద్యార్థుల్లో చాలామంది ఎటువంటి విద్యార్థులు వెనక తల్లిదండ్రులు చదువుకోలేకపోయినప్పటికీ కూడా మంచిగా చదవాలని ఆలోచన రావడం విద్యార్థులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయుల విద్యార్థులు కూడా ప్రేరణ పొందడం అనేది జరిగింది. 1950 ఆయన ఇంటర్మీడియట్ చదువుదాం అనుకున్న టైంలో కూడా దీనికి ఏంటంటే చదువుదాం అనుకున్నాను. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే అక్కడ ఆలోచన కలిగింది అంటే జీవితంలో ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను అవ్వాలి, ఇది అవ్వాలి అనుకున్నది మనకు దృఢంగా ఉండాలి కాబట్టి అనుకున్నాడు. అలా చదువుకునే రోజుల్లో స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికీ స్టేషన్ రోడ్లో ఒక వాళ్ళ అన్నయ్యకి కిరాణా షాప్ ఉండేది. నేను ఎప్పుడైతే స్కూల్ నుంచి బయటపడే వెంటనే కలం గారు నా షాప్లో కూర్చోబెట్టిన ఎక్కడికో ఒక గంట రెండు గంటల వరకు ఉండేవాడు. ఈ లోపలైన బియ్యము నూకలు నూనె అమ్మేవాడు. ఆడుతో పాడు అమ్మడంలో కూడా కొన్ని విషయాలనైనా అర్థం ఏంటంటే అక్కడ ఎక్కువగానే ఇరిపేదలు ఎక్కువగా అంటే బీడి సిగరెట్ ఇలాంటి పదార్థాలు ఎక్కువగా అమ్మేవాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఏంటి దానికి సంపాదించిన దాంట్లో ఎక్కువగా అనాసవసరికి చేస్తున్నాడు అనే ఉద్దేశం కలిగింది కలం గారు. తర్వాత అన్నయ్య గారు ఉద్దేశం అంటే తమ్ముడి నాటి టైం కొడిగేసినప్పుడు వచ్చిన వెంటనే మళ్ళీ అతను కూడా ఒక ఫ్యాన్సీ షాప్ ఉండేది. ఆ ఫ్యాన్సీ షాప్లో కూడా కూర్చోబెట్టడం అనేది జరిగింది. అలా కూర్చోబెడుతుండగానే ఇతనికి ఏంటంటే అక్కడ ఉన్న దాంట్లో వస్తువులు ఎక్కువ కానీ నత్తగుళ్ళతోటూ ఆచపల మీద నేమ్స్ రాసి అమ్మడము అలానే రకాలైన సౌందర్య వస్తువులు అమ్మడం అవన్నీ చూస్తున్నారు. అయిన తర్వాత అయినా బయటికి రావడం అనేది ఆ రకంగా అన్నదమ్మలు వాళ్ళ ద్వారా బయటికి రావడం అనేది జరిగింది. తర్వాత ఈయన ఎక్కువగానే చదువు అంటే బాగా ఇంపార్టెంట్, చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టు ఉండేవాడు. దీని తర్వాత ఈయనకి జీవితంలో ముగ్గురు గురువులు మాత్రం ఎక్కువగా నేను ప్రభావితం చేశారు. వాళ్ళలో ప్రొఫెసర్ స్టాండర్ నరసింహరాజు, తర్వాత కేవీపీ గారి ముగ్గురు కూడా ఇతని జీవితంలో ప్రధాన పాత్రకు వచ్చిన ఉపాధ్యాయుల ముగ్గురు కూడా వాళ్ళు. అయితే వీళ్ళు అందరూ అనుకున్నప్పుడు నేను చదువు మీద క్రమేది ఏంటంటే అన్ని విషయాలు చదువు మీద దృష్టి పెట్టించాడు. దాంట్లో ఎక్కువగానే ఇంగ్లీష్ సాహిత్యం పైన కొంచెం మక్కువ అనేది ఏర్పడింది. ఇంగ్లీష్ సాహిత్యం దానికంటే ఇంగ్లీష్ సాహిత్యంతో మనకు ఉన్నటువంటి చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు ఇతని మీద ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు. ఆ ప్రభావం కానీ ఇంగ్లీష్ సాహిత్యం పట్ల కొంచెం మక్కువ ఎక్కువ చూపించాడు. అదే టైంలో అయ్యేటప్పటికీ ఇతనికి ఏంటంటే బీఎస్సీ చదవాలనుకున్న ఒక సైన్స్ విద్యార్థి. పూర్వం జీవితకాలంలో సైన్స్ అంటే అందరూ కూడా మీకు ఒక రకంగా భయపడేవారు. సైన్స్ అంటే సమాజానికి మనకి వేరు,
చదవకూడనే భావం కలిగి ఉన్న రోజుల్లో అబ్దుల్ కలాం గారు ఏమన్నారు అంటే, సైన్స్ ని తన అభిమాన సబ్జెక్టుగా భావించి ఒక ధార్మిక సబ్జెక్టుగా సైన్స్ చదవడం ప్రారంభించిన వ్యక్తి అంటే అబ్దుల్ కలాం గారు. అలా చదువుకుంటున్నాడు, చదువుతున్న రోజుల్లోనే ఇతనికి ఈ ముగ్గురు ప్రొఫెసర్లు కూడా అందరం ఏంటంటే, ఇతనికి బిఏ చదువుతున్న రోజుల్లో ఒక సైన్స్ విద్యార్థి ఎలా ఉందనుకున్నాడు. కానీ తనకి ఏమేంటంటే, బిఏ చదువుతున్న రోజుల్లో అభిమాన సబ్జెక్టుగా ఏమైందంటే ఆయనకి భౌతిక శాస్త్రం వచ్చింది. అయితే భౌతిక శాస్త్రం చదివాడు కానీ అతనికి అంతగా సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు స్నేహితులు గురువులు చెప్పడం కారణంగా, విధి కాదు ఎంఎల్బి చదివితే కంపల్సరిగా మద్రాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదివితే బాగుంటుంది అన్నాడు. అది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇంజనీరింగ్ చదవాలంటే అంత ఆర్థిక స్థోమత మనకు లేదు కదా అనుకున్నాడు. అయితే దాన్ని అప్లై చేయడం జరిగింది. అయితే అక్కడ కళాశాల నుంచి ఆల్రెడీ మనకి కాల్ షీట్ వచ్చింది రమ్మని కాలేజీకి. వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, చదవడం బాగానే ఉంది ఇంజనీరింగ్, ఆ ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి మినిమం 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే, అప్పుడు అబ్దుల్ కలాం అంటే 1000 రూపాయలు అయ్యి బాబు, అయితే అంత వారం మోసే ఆర్థిక సంవత్సరం పోయలేడు మా నాన్నగారు అంటే, అప్పుడు ఎవరంటే మనకు ఉన్నటువంటి వాళ్ళ సిస్టర్ జోహార్ అవి ఏమవుతుందంటే, తనకున్నటువంటి గొలుసు తనకున్న బంగారు గాజులు ఇచ్చి దీని ద్వారా చదువు ఆపడానికి వీళ్ళు చదువుని ముందుకు కొనసాగించింది. అప్పుడు అనుకున్నాడు అంటే, ఒక జోహార్ నా మీద ఉన్న నమ్మకం ఎలాంటాడు, అందుకే తను ఏమన్నాడంటే తీసుకున్నాడు అన్నాడు, నేను స్వయంగా డబ్బు సంపాదించి మళ్ళీ పెరిగిన వస్తువులకు ఇస్తానని అనుకున్నాడు. అప్పటి నుంచి కూడా తను కష్టపడి ఎదగడం ప్రారంభించాడు. ఆ రకంగా నేను ఆల్రెడీ ఇంజనీరింగ్లో చేరాడు. ఇంజనీరింగ్ చేరినప్పటికీ నాకు ఒక అభిమానం వచ్చింది, ఇంజనీరింగ్ చదువుతున్నాం కానీ ఇంజనీరింగ్లో మనకేమిటంటే ఫస్ట్ నుంచి కూడా రామేశ్వరం నుంచి వాయువేగంలో వెళ్ళిన మొదటి వాడు నేనే కావాలి. చిన్నప్పటి నుంచి కూడా పక్షన్న ఇవి పాడుపడ్డ విమానాలు చూసినప్పుడు కూడా దానికి ఏంటంటే ఒక అభిప్రాయం ఉండేది. దాంతో ఏం చేశాడు, కంపల్సరిగా మనం కూడా అవ్వాలని పెట్టుకున్నాడు. దాంతో ఇంజనీరింగ్ ప్రతి సంవత్సరం కూడా కష్టపడి చదువుకునేవాడు. దాంతో ఎవ్రీ ఇయర్ కూడా చేయించడానికి కాలర్షిప్ వచ్చింది. ఆ కాలర్షిప్ అతనికి ప్రాణాధారం అంత తెలివిగా ఉండేది. కాదు అలా ఉండేటప్పుడు కాకరికి ముగ్గురు కూడా ఇంజనీరింగ్ చదివే చేసిన తర్వాత వీళ్ళందరికీ క్యాంపస్ వెళ్ళిన తర్వాత ఒక 2 పాడుపడ్డ విమానాలు చూడడం జరిగింది క్యాంపస్లో. అప్పుడు బయట పెట్టారు. అయితే అందరూ కూడా పిల్లలు మామూలుగా చూసి వెళ్ళిపోయేవారు. కానీ అబ్దుల్ కలాం గంటలకి గంటలు కూడా వాడి దగ్గరే ఉండేవాడు. నేను ఇప్పుడు చూసుకునే ప్రయత్నం చేశాడు అబ్దుల్ కలాం. దీని తర్వాత అప్పటికి ఇతనికి ఉన్న ఇంట్రెస్ట్ని గమనించారు ప్రొఫెసర్స్. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే, దీంట్లో భాగంగా ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఏమైందంటే, అక్కడ ఇంజనీరింగ్ అయిన తర్వాత అందుకే నలుగురు గ్రూపుని కలిపి ఒక ఏం చేశారంటే, ఒక చిన్న యుద్ధ విమానం చేసే బాధ్యతను అప్పగించారు వీడి బ్యాచ్కి. దాంట్లో ఏమిటంటే, అది ఆ బ్యాచ్కి అప్పగిస్తే ఆయన దీంట్లో అబ్దుల్ కలాం గారి డిజైనింగ్ అంటే ఒక విమానాన్ని డిజైన్ చేసే పరిశ్రమకు సంబంధించింది ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు. ఆయన ఏం చేశారంటే, అబ్దుల్ కలాం గారిని ఏం చేశారంటే, నువ్వు ఆల్రెడీ యుద్ధ విమానం సంబంధించిన డిజైనింగ్ ఇవన్నీ తయారు చేసుకోవాలి, మిగతా మీ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి చేస్తారని చెప్తే ఓకే అన్నారు. ఓకే అన్నప్పుడు ప్రొఫెసర్ గారు ఇచ్చారు. కానీ తర్వాత తన ఒక వారంలో వచ్చినప్పటికీ ఆ పనులు ఎటువంటి పురోగతి లేదు. దాంతో శ్రీనివాస్ గారు చాలా కోపడ్డారు. ఏంటంటే అప్పుడు అబ్దుల్ కలాం గారు తనకున్న పరిస్థితులు గమనించి చెప్తారు, అవన్నీ చూడు యంగ్ మ్యాన్, అది నాకు అవసరం లేదు. ఈరోజు ఫ్రైడే మధ్యాహ్నం, మళ్ళీ నాకు మండే మార్నింగ్ కల్లా వర్క్ ఫినిష్ చేసి ఇవ్వాలి, లేనిచు తెలుసు కదా నీకు వచ్చే కాల్స్ కూడా కట్ చేయించదని చెప్పాడు. దాంతో అబ్దుల్ కలాం గారు పాపం నోటంతా మాట రాలేదు. దాంతో ఏంటంటే, ఆ రోజు నుంచి కూడా వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. ఆ రోజంతా డ్రాయింగ్ రూమ్ కూర్చుని దాన్ని తయారు చేశాడు. తర్వాత మచ్చడి కూడా లేచాడు, కానీ ఏదో తిన్నాములే అన్నట్టుగా తిని మళ్ళీ మచ్చటి రోజు ఆదివారం మధ్యాహ్నానికి అలా 90% వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు. ఆమె ఎర్లీ మార్నింగ్ చేసి కూడా వర్క్ చేస్తుంటే ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు డిజైన్ చేసి టీచర్ అన్నది ఆయన ఏం చేశారంటే, ఆయన ఆల్రెడీ హాకీ డ్రెస్లో హాకీ ఆడడానికి వచ్చాడు ప్లే గ్రౌండ్కి. వచ్చి చూసినప్పుడు నేను పనిలో ఉన్నారు, ఎవరో కూడా గమనించలేదు. కానీ అబ్దుల్ కలాం గారు వెనక నుంచి మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారనే విషయాన్ని చూసిన ఒకసారి వెనక చూసినప్పటికీ, సార్ ఏ దశ ఉన్నారు, టెన్నిస్ దశలో ఉన్నారు, చూసి అక్కడి నుంచి చూసి వచ్చి ఆశ్చర్యపోయి ఒకసారిగా ప్రొఫెసర్ గారు శ్రీనివాస్ గారు ఒకసారిగా ఏపీజే గారిని గట్టిగా పెట్టి పవ గురించుకుని, నీకు ఒత్తిడి చేసిన విషయాన్ని తెలుసు, అయినప్పుడు కూడా ఆ పనిలో కష్టమైన పనిని మనం సాధించడం లేదనే దాంట్లో చేసావు, అది మాత్రం గ్రాండ్ సక్సెస్ అనే అభినందన చేయడు. దాంతో చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇందులో తర్వాత ఏమి జరుగుతున్నప్పటికీ, వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెసర్ ముగ్గురులో ప్రొఫెసర్ స్పాండర్కి ఏంటంటే వెల్కమ్ పడాన్ని ఆల్రెడీ సెండాఫ్ ఇస్తున్నారు. సెండాఫ్ మీటింగ్ జరుగుతుంది, అందరూ వెళ్ళారు. వీళ్ళు కూడా ప్రొఫెసర్ అందరూ కూడా ఫస్ట్ లైన్లో ఉన్నారు, మిగిలిన ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్లో ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఏంటంటే వెనకాల లైన్లో ఉన్నారు. వెంటనే ప్రొఫెసర్ స్పాండర్లు వేసి చూసినప్పటికీ, కలాం ఎక్కడ ఉన్నాం అన్నప్పుడు, నేను వెనకాల ఉన్నాను సరే, వెనకాల
అందుకని నాకు అభిమాని విద్యార్థి నా ముందుకురా నాతో పాటు ఫోటో దిగుదిగానన్న. దాంతో ఒక్కసారిగా అబ్దుల్ కలాం మాత్రం సిగ్గేసింది. కానీ తర్వాత మాత్రం గర్వపడింది, ఎందుకంటే ఇంతమందిలో కూడా ప్రొఫెసర్ స్పాండర్ లాంటి వ్యక్తి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి ఫోటో తీయమంటే నాకు చాలా ఆనందంగా ఉంది అనేసి అనుకుని తోడు విద్యార్థులు బయటకు వచ్చి వెంటనే ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి ఫోటోగ్రాఫీ దగ్గరనే జరుగుతుంది. ఆ రకంగా అది జరుగుతుంది. ఈ లోపల ఏం చేశారంటే ఆయన ఒక విషయం చెప్తాడు, స్మార్ట్ ఎప్పుడు కూడా ఒకటి, నీకు జీవితాన్ని నిర్వహించేది దేవుడు, నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించే దేవుడు. ఎప్పుడు కూడా మేమెవరం లేకపోయినా నీకు ఎప్పుడు కూడా దేవుడు మాత్రం కంపల్సరీగా నీకు తోడుగా ఉంటారు, ఎవరు లేరు మాత్రం అధైర్యపడవద్దు అన్నాడు. ఆ మాటలు ఆ నాన్నగారు కూడా చిన్నప్పుడు అదే చెప్పేవారు. ఏం చెప్పేవారు అంటే ఏదైనా ఒక అపవిజయం వచ్చింది అంటే వెనకాల విజయం వస్తుంది, కానీ దానికి కుంగిపోకూడదు చెప్పేవారు. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటకి ప్రపంచ చెప్పిన మాటకి ఒక పోయిన సైడ్ అవడంతో ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రకంగా ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పటికి ఎంఎన్డీలో ఈయన ఒక ట్రైనీగా చేరాడు. ఆ ట్రైనీగా చేరిన తర్వాత మద్రాస్ నేషన్ చేరిన తర్వాత ట్రైనింగ్ చేయడం ఏమన్నారంటే విమానానికి ఓవర్ ఆయిలింగ్ చేయమన్నారు. అయితే దాంతో ఆయన ఆ రెండు విమానాలు కూడా ఓవర్ ఆయిలింగ్ చేశాడు. దీంట్లో ఆయన కళాశాల చదువుకున్న చదువు ఇక్కడ ఓవర్ ఆయిలింగ్ చేస్తున్నప్పుడు ఉన్న పరికరాలన్నీ చూసి చాలా ఆనందపడ్డాడు. అంటే నేను చదువుకున్న చదువుకి దీనికి కూడా దగ్గర సమూహం ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ లోపల జరుగుతున్న సందర్భంలోనే ఇతను ఎంఐ పూర్తయింది. పూర్తయిన తర్వాత ఏం చేయాలనుకున్నప్పటికీ రక్షణ రంగంలో నోటిఫికేషన్ పడింది, వైమానిక రంగంలో కూడా నోటిఫికేషన్ పడింది ఉద్యోగం కోసం. రెండు ఆటలకి అప్లై చేశారు. రెండు అప్లై చేసినప్పటికీ వీరికి అనుకున్నాడు, అనుకోకుండా రెండు కూడా వాటికి రావడం అనేది జరిగింది. ఒకటి ఏంటంటే మనకి వైమానిక రంగం అంటే జార్ఖండ్లో వచ్చింది, రక్షణ రంగం అంటే ఢిల్లీలో వచ్చింది. ఈ రెండు ఆటలు ఏది ఎంచుకోవాలో తెలియక చివరికి ఏం చేశారంటే అతను వైమానిక రంగానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి అతని ఉద్దేశం ఏంటంటే రామేశ్వరం నుంచి వైమానం నడిపిన వ్యక్తి నేనే కావాలని ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ రకంగా ఆయన కోరికనే తీరింది. అందుకనే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ అంటుంటారు, అబ్దుల్ కలాం గారు ఎవరైనా సరే చదువుకి డబ్బు అనేది అడ్డు కాదు అనే అవసరం చెప్పడం, దాంతోపాటుగా విద్యార్థులు కూడా ఏమిటంటే కష్టపడితే మనం ఎంతైనా సాధించగలము. అందుకని ఎప్పుడు అంటాడు కళ కలంటాడు సహకారం చేసుకుంటని విద్యార్థులు ప్రేరణించిన మహనీయుడు ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. దానికి సంబంధించిన లక్ష్యంలో కలాం గారు బిరుదులు, మూడు బిరుదులు చెప్పుకున్నాం మనం. కలాం డిజైన్ విద్యార్థి ఎవరు, టీచర్ ఎవరు, ఎందుకంటే ఆయన జీవితంలో మర్చిపోవడానికి ఎవరంటే ఆయన మాత్రం. థ్యాంక్ యూ.